మొన్ననే సంపూర్ణ చంద్రగ్రహణం వచ్చింది. నారింజ రంగు చందమామను ప్రజలు చూశారు. ఇప్పుడు జూన్ 10న ఆకాశంలో మరో అద్భుతం ఆవిష్కృతం కాబోతోంది. గత నెలలో సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించిన విషయం తెలిసింది. చంద్రగ్రహణం సమయంలో చందమామ ఎరుపు నారింజ రంగుల్లో కనిపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు జూన్లో సంపూర్ణ సూర్యగ్రహణం రాబోతోంది. జూన్ 10 ఆకాశంలో ఈ అద్భుతం జరగబోతోంది. నిజానికైతే సూర్యగ్రహణాలు వస్తూ పోతుంటాయి. అయితే ఈసారి వచ్చేది సాధారణమైనది కాదు. అమావాస్య రోజున వస్తున్న ఈ సూర్యగ్రహణాన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అంటున్నారు. ఇలాంటి సూర్యగ్రహణం చాలా అరుదుగా ఇలా వస్తుంది అంటున్నారు శాస్త్రవేత్తలు, పండితులు. సాధారణంగా సూర్యగ్రహణాల్లో 3 రకాలు ఉంటాయి. సంపూర్ణ సూర్యగ్రహణం, పాక్షిక సూర్యగ్రహణం, వలయాకార అంటే రింగ్ సూర్యగ్రహణం. భూమి చందమామ గుండ్రంగా కాకుండా కోడిగుడ్డు ఆకారంలో తిరుగుతూ ఉంటాయి. అందువల్ల చందమామ మనకు కొన్నిసార్లు చిన్నగా, కొన్నిసార్లు పెద్దగా కనిపిస్తుంది. వలయాకార సూర్యగ్రహణం వచ్చినప్పుడు చందమామ భూమికి చాలా దూరంలో ఉంటుంది. అది చిన్నగా కనిపిస్తుంది. అది చందమామను పూర్తిగా మూసివేయలేదు. జూన్ 10న అదే జరగబోతోంది. అందువల్ల దీన్ని సంపూర్ణ సూర్యగ్రహణంతో పాటు వలయాకార సూర్యగ్రహణంగా పిలుస్తున్నారు. ఆ రోజు సూర్యుడు భూమి మధ్యకు చందమామ రాబోతోంది. అందువల్ల సూర్యకిరణాలు చందమామపై పడతాయి. చంద్రుని నీడ భూమిపై పడుతుంది. ఫలితంగా భూమిపై ఉన్నవారికి సూర్యుడు కనిపించడు. ఇలా చంద్రుడు సూర్యుడికి పూర్తిగా అడ్డుగా వచ్చినప్పుడు చందమామ చుట్టూ ఓ రింగ్లా ఏర్పడుతుంది. దానిని రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు. అది చాలా కాంతివంతంగా మెరుస్తూ ఉంటుంది. అయితే ఈసారి సూర్యగ్రహణం గంటకు పైగా ఉంటుంది. ఆ సమయంలో చంద్రుడు పూర్తిగా అడ్డు వచ్చినప్పుడు నల్లటి చందమామ చుట్టూ మండుతున్న అగ్నితో రింగ్ ఏర్పడుతోంది. ఇలాంటి అరుదైన దృశ్యం ఎంతో మానసిక ఉల్లాసం కలిగిస్తుందని చెబుతున్నారు. అందుకే ఈ సూర్యగ్రహణాన్ని తప్పక చూడాలని ఔత్సాహికులు ఇప్పటినుంచే 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే సాధారణంగా సూర్యగ్రహణం అమావాస్య నాడు, చంద్రగ్రహణం పౌర్ణమి రోజున ఏర్పడతాయి. అయితే అన్ని అమావాస్యలు, పౌర్ణమిలకు గ్రహణాలు ఏర్పడవు. ప్రతి 10 ఏళ్లకొకసారి గ్రహణాలు ఏ వరుసక్రమంలో ఏర్పడ్డాయో అదే వరుసక్రమంలో పునరావృతం అవుతాయి. కాబట్టి అమావాస్య రోజున వస్తున్న ఈ సూర్యగ్రహణంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఆధ్యాత్మికంగా ఈ గ్రహణం సమయానికి చాలా విశేషముంది. గ్రహణం పట్టగానే నదీ స్నానం ఆచరించి నదీ తీరాన జపం చేసుకుంటే ఫలితం ఎక్కువగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. కాగా కరోనా సమయంలో వస్తున్న ఈ గ్రహణంపై మరిన్ని భయాలు, సంకేతాలు ఎదురవుతున్నప్పటికీ ఎప్పటిలాగే గ్రహణాల సమయంలో పాటించాల్సిన నియమ నిబంధనలు, ఆచార వ్యవహారాలు పాటిస్తే సరిపోతుందని పండితులు చెబుతున్నారు. అంతేకాకుండా జూన్ 10 నాటి అరుదైన సూర్యగ్రహణం భారతీయులకు కనిపించదు. ఇది గ్రీన్లాండ్, ఈశాన్య కెనడా, ఉత్తర ధృవం, రష్యాలో కొంతవరకు పూర్తిగా కనిపిస్తుంది. అలాగే యూరప్ దేశాలు, ఉత్తర అమెరికా, ఆసియా, ఆర్కిటిక్, అట్లాంటిక్ ప్రాంతాల్లో కొద్దిగా కనిపిస్తుంది. అలాగే నవంబర్ 19న పాక్షిక చంద్రగ్రహణం సంభవిస్తుండగా డిసెంబర్ 4న సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించనుండడం విశేషం.